చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి చెందినట్లుగా మనకి తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్ను మూసినట్లుగా సమాచారం. మొత్తం మీద ఈ నేపథ్యంలో టీడీపీ వర్గాలు మొన్న రీసెంట్గా కోడెల మరణం తర్వాత ప్రస్తుతం ఇప్పుడు మాజీ ఎంపీ చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయినట్లుగా మనకి సమాచారం అందుతోంది. చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. సో ఈ నేపథ్యంలో హుటాహుటిన ఆయనకి ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో చెన్నైలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లుగా మనకి తెలుస్తోంది.